వెల్కమ్ బ్యాక్ టు ఎస్థెర్స్ కిచెన్. ఈరోజు పల్లీలతో చిక్కీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. వీడియో చివరి వరకు చూసి టిప్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా నేను ముందుగా ఒక కప్పు పల్లీలు తీసుకున్నానండి. ఆ పల్లీల్ని స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట, రోస్ట్ చేసుకోవాలి. ఈవెన్గా అన్నీ సమానంగా వేగే విధంగా ఇలా కలుపుకుంటూ కూడా రోస్ట్ చేసుకోవాలి, మాడిపోకూడదు. చూసారా ఇలాగా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారిపోయే వరకు ఉంచుకుని పైన ఉన్న పీల్ అంతా కూడా, తొక్కంతా కూడా రిమూవ్ చేసేసుకోవాలి. ఇదిగో నేను తొక్కంతా రిమూవ్ చేసేసుకున్నానండి. ఇలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని ఇలాంటి ఒక బ్యాగ్ తీసుకుని లేదా ఒక కవర్ ఏదైనా ఉంటే అది తీసుకునండి, దానిలోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చివరిన ఒక రబ్బర్ బ్యాండ్ కానీ ముడి కానీ వేసేసుకుని ఇలా పప్పు గుత్తుతో ఇలా కుట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేలా ఉంటే గాక వెనక్కి పల్స్ నొక్కటి నొక్కాలండి, లేదంటే పిండిలా అయిపోద్ది కదా. అలాగే ఇలాగ చపాతీ కర్రతో కూడా ఇలాగ రోల్ చేసుకుని ముక్కలు చేసుకోవచ్చు. చూసారు కదా ఇలా ముక్కల్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలకి నేను ఈ కప్పుతో తీసుకున్నాను కదండి పల్లీలు, ఇదే కప్పుతో 1/4 వంతు బెల్లం తీసుకోవాలండి. ఆ బెల్లాన్ని పాకం పట్టుకోవాలి. నేను ఆల్రెడీ బెల్లం పాకం పట్టుకున్నాను, ఎందుకంటే దాంట్లో ఉన్న చెత్త ఇసుక అది కూడా నేను వడపోసేసుకున్నాను. సో నేను పాకం పట్టేసుకున్నాను బెల్లం, అది మీకు నేను చూపించట్లేదు. మీరు మాత్రం 1/4 కప్పు బెల్లం తీసుకుని పాకం పట్టుకోండి. మనం చిక్కీ వేసుకోవడానికి ముందుగా ఒక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి అప్లై చేసుకోవాలండి. అలాగే ఒక గ్లాస్ కానీ చెంబు కానీ మీ దగ్గర ఏదైనా ఉన్నప్పుడు అది వెనక సైడ్ ఇలాగ నెయ్యి అప్లై చేసుకోవాలి, ఎందుకంటే చిక్కీ నొక్కుకోవడానికి. ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి బెల్లం పాకం పట్టుకుందాం. నేనైతే పాకం పట్టుకున్నాను కదా, అది వేసుకున్నాను. ఇలా కలుపుకుంటూ పాకం వచ్చే వరకు పట్టుకోవాలండి. ఇలా పొంగుతున్న టైంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా. అలాగే 2 స్పూన్లు పంచదార కూడా వేసుకోవాలండి. పంచదార వేసిన వీడియోస్కి మిస్ అయ్యింది. పంచదార వేయడం వల్ల చిక్కీ మంచి కలర్ వస్తుంది అన్నమాట. ఇలా వచ్చే వరకు చూడండి. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో మనం చెక్ చేసుకుందాం. ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకుని అందులో వేసుకుని చెక్ చేసుకుందామండి. ఇలా చెక్ చేసుకునేటప్పుడు పాకాన్ని సిమ్లో పెట్టుకోవాలి, లో ఫ్లేమ్లో ఉండాలండి. వచ్చేసింది. ఇప్పుడు మనం ముక్కలుగా చేసుకున్న పల్లీలని ఇందులో వేసేసుకుందాం. వేసుకుని బాగా కలుపుకోవాలి, మొత్తం అన్నిటికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలాగ ప్లేట్ అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా మనం నెయ్యి రాసుకున్న గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్ని పెట్టి ఇలా అదిని పెట్టి నొక్కుకోవాలన్నమాట ప్లేట్ అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా. ఇలా వస్తుందండి. ఇది పూర్తిగా చల్లారక ముందే కొద్దిగా చల్లారినప్పుడే కొంచెం ఇలా కట్ చేసేసుకోవాలి. నేను ఇంట్లోకే కనుక పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసేసుకుంటున్నాను. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు మీరు కట్ చేసుకోండి, ఎందుకంటే పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత కట్ అవ్వదు.
చూద్దామండి పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇలాంటి ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్ రివర్స్లో పెట్టి ఒకసారి ఇలా ట్యాప్ చేస్తే ఊడొచ్చేస్తుంది. చూసారు కదా ఊడొచ్చేసింది. ఇప్పుడు దీన్ని ముక్కలుగా చేసుకోవాలి. ఇలా ముక్కలుగా చేసేసుకున్నా అప్పుడు సర్వింగ్ ప్లేట్లకు తీసేసుకున్నామండి. ఇది హెల్త్కి చాలా మంచిది కదా. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా తింటే బ్లడ్ పడుతుందండి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. కామెంట్స్ నాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుసుకుందాం.